పెద్దపల్లి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారానికి వార్డుల సందర్శన కార్యక్రమం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, గ్రంథాలయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు అందుబాటులో ఉంచాలని సూచన. 29వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న పెద్దపల్లి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్న ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్త బృందం. పెద్దపల్లి లెన్స్లబా పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. 30 మందికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామన్న క్లబ్ అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, ప్లేట్స్, గ్లాసెస్ పంపిణీ. క్లబ్ సభ్యుల పెళ్లిరోజు, పుట్టినరోజుల సందర్భంగా విరాళాలు సేకరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న క్లబ్ అధ్యక్షులు అన్నడి వెంకటరెడ్డి. పెద్దపల్లి ముద్రా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు, అమ్మవారి దయతో ప్రజలంతా చల్లగా ఉండాలన్న పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులిపాక నర్సయ్య. జూలపల్లిలో అత్యంత వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమోషన్లు, పదోన్నతుల ద్వారా ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి డీఈఓ మాధవి. పెద్దపల్లిలో గతంలో భారీ వాహనాల రాకపోకలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వరకు దోషమైన రహదారిని పునరుద్ధరించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని రైల్వే అధికారులను, కాంట్రాక్టర్ను, ఆర్ఎన్బి అధికారులను కోరిన విట్టపల్లి శ్రీనివాస్.